Krishna Jilla Mailavaram Niyojakavargam Mailavaram Pattanam YSRCP Karyalayamlo Angaranga Vaibhavanga YSRCP 11va Avirbhava Dinotsava Vedukalu Kannula Pandugaga Jarigayi ఈ సందర్భంగా మైలవరం పట్టణ వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు షేక్ కరీం మాట్లాడారు. వైఎస్ జగన్ స్థాపించి 10 సంవత్సరాల నుండి 11వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన శుభ సందర్భంగా మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ ఆధ్వర్యంలో మైలవరం పార్టీ కార్యాలయంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయన్నారు. 10 ఏళ్ల క్రితం జగన్ ప్రారంభించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతూ గత 7 సంవత్సరాల క్రితం బలమైన ప్రతిపక్షంగా ప్రస్తుతం సమర్థవంతమైన సుపరిపాలన అందిస్తూ మంచి ప్రభుత్వంగా ప్రజల మన్ననలు పొందుతుందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మైలవరం గ్రామ సర్పంచ్ గరికపాటి మంజు భార్గవి, మండల పార్టీ అధ్యక్షుడు షేక్ నన్నేబాబు, బాబురావు, కోటిరెడ్డి రాంబాబు రెడ్డి మొదలగు నాయకులు పాల్గొన్నారు. ఐదేళ్ళు ప్రతిపక్షంలో ఉండి నెక్స్ట్ 2014 ప్రతిపక్షంలో ఉండి 2019లో ఎదురు లేని నాయకుడిగా ఎదిగి ఈ రాష్ట్రానికే కాదు దేశానికే ఆదర్శంగా నిలిచిన మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడు రాష్ట్ర ప్రజలు అండదండలు ఎప్పుడు ఎల్లకాలం ఉంటాయని, అలాగే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి తోడుగా మన ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ గారు మైలవరం నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి పథంలో నడిపిస్తూ బడుగు బలహీన వర్గాలకు ఆసరాగా ఉంటూ నిన్న జరిగిన పంచాయతీ ఎన్నికల్లో మన మహిళలకి అభ్యర్థి ఇచ్చి సర్పంచ్ అభ్యర్థిని అట్టాగే వార్డ్ మెంబర్ని గెలిపించి మన మైలవరం నియోజకవర్గాన్ని ఒక అభివృద్ధి పథంలో నడిపిస్తున్న శాసనసభ్యులకి అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.